नमस्ते वेलकम टू एबीसी न्यूज़ बटन मुंदुगा हेडलाइंस जीडीपी की चेंदिन कोंदरु रौडीलु गूंडालु ब्लेड बैच्लनु पोषिस्तुन्नारु नगरानिकी गत वैभवं वैसीपी तोने साध्यं विद्यावंतुलु राजकीयालोकी रावाली పితామహుల ప్రకట కోటయ్య 108 జయంతి వర్షాకాలం గోదావరి నీరు పోటెత్తే సమయం అప్రమత్తంగా ఉండాలి నల్లా ఛానల్ ఎన్ఆర్సిపి ఎగ్జిట్ పాయింట్ సక్రమంగా పనిచేసేలా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో మరోసారి షాక్ తగిలింది దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఆయన చూపిన మార్గంలో నడవాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు కలాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చూపిన మార్గంలో విద్యార్థులు నడవాలని పలువురు ప్రముఖులు సూచించారు అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా గురువారం యాంకర్ చోటు చేసుకున్న సందర్భంలో నందం గనిరాజు జంక్షన్ లో ఉన్న కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర పచ్చందనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ వైకాపా రూరల్ కోఆర్డినేటర్ చందనం నాగేశ్వర్ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రీజనల్ ఇన్చార్జ్ జంకంపొడి గణేష్ సీసీసీ ఛానల్ ఎండి పంతం కొండలరావు తదితరులు పాల్గొన్నారు अंदर की नमस्कार मरी डॉक्टर मैं फॉर्मर प्रेसिडेंट ऑफ इंडिया एपीजे अब्दुल कलाम गारु वर्धंति सदर्भंग मैं प्रोग्रम आर्गनज़ चोट की मनस्फूर्ति अभिनंदन तेजेस्ट अदे विधा इकड़े तद्दल मरकस नमस्कार पिल को ना शुभाशीस खचित इक पिल डॉक्टर एपीजे अब्दुल कलाम गार ऑटोबायोग्राफी खचिंग एंकं आयन पेपर बॉय पिछड़ी अच्छी आयन प्रेसिडेंट ऑफ इंडिया स्थाई की एदगर अंटे आय रक आ स्थाई स्थाई को अभी आये ऑटोबायोग्राफी तेजी मैं चुड़े आय इंट आर्थिक परस्थित बहुत चवाल मंच संकल्प अदे विधा आय मास्टर गये आये बैठक तस्कना बीच पक्ष एगरतू उ नैन आ पक्षि एगर आ रोज आई को कल को सो आये एगर का मैं इंटरनेशनल लेवल्ल मैं भारत देश गोप पेर वे मैं रॉकेट्स लॉन्चिंग मैं नंबर वन मैं इंडिया ने निबार घनता मैं एपीजे अब्दुल कलाम गारु सो खचित अब्दुल कलाम गारु जीवी चरित्र तेजी एम हई ड्रीम हई अटर सो खत कल दाने कल निजा की मैं खचित कृषि चेयरि इट कल निद्र कल का कल एला अब्दुल कलाम गारु आये गति इपड़की संवर मन राष्ट्र आये निवा विग्रह लेकिन आये प्रतिमा लेकिन चाल बाधपेटी अभी चूसी आ तरवा खचिता अब्दुल कलाम गार अभिमा की वारे आदर्श एंतम विद्यार्थुक अलगे एंतम व्यक्त आये गौरव आये ज्ञापक आये साधे आतिभा मन मरण से कहते खचित आये प्रतिमा उष्ट्र मोटमोदारी मन राजमंड्री नगर में दंद गणिराज जंक्षन एर्पट्ट जरूरी एर्पट्टे इपड़की संवस पूर्त संवस कल जयंती वर्धं कार्यक्रम निर्वहिस्ट राजमंड्री में प्रमुख राजकीय
వ్యక్తులను అలాగే విద్యా సంస్థల్లో ముఖ్యంగా ఆదిత్య కళాశాల విద్యా సంస్థ బెంగరెడ్డి మన అబ్దుల్ కలాం గారు గారి ఇల్లు వద్దకి ఇవాళ అర్పించిన అందులో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్టేట్లోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం గారి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నివాళులర్పించడం, అలాగే జయంతి పురస్కరించుకుని గారి మంచి సరిపోలు చేయడం, ముఖ్యంగా మా తమ్ముడు చోటు మనందరికీ తెలుసు రాజమండ్రిలో చోటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. అలాంటి చోటు ఆటలు ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేయడం, నేను పాల్గొనడం ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు గారికి స్ఫూర్తి తీసుకోవాల్సిన యువత. ఈ రోజులో ప్రతి ఒక్కరూ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్టూడెంట్స్ మనం చూసుకుంటున్నాం ప్రతి కాలేజీలోని ఏదో ఒక డైలీ ఎక్కడో ఒకట మరణమార్పు వెంట స్టూడెంట్స్ స్ట్రెస్లో ఉన్నాయి. సో ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతారంటే వారు ఏదో సాధించట్లేదు, వారి టైం అయిపోతుంది, ఈ లోపలనే మనం ఏజ్ అయిపోతుంది, సాధించకపోతే ఏదో తల్లిదండ్రులు అంటారని ఒకటి గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు ఇటీవలే మణిపూర్లో జరిగిన మహిళలపై అత్యాచారాలు, మానభంగాలతో మణిపూర్ రాష్ట్రం అటు ఇటు పోతున్న విషయంపై రాజమండ్రి ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీలు హిందువులు మైనారిటీలు మణిపూర్లో జరుగుతున్న హింసకాండను వ్యతిరేకిస్తూ రాజమండ్రి ఆజాద్ చౌక్ నుండి గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మరియు క్రైస్తవ పాస్టర్లు, పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు ఇమాములు, ఎస్సీ ఎస్టీ యువతతో పాటు మహిళా సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా యొక్క చేతకానితనాన్ని, ప్రైమ్ మినిస్టర్ మోదీ అసమర్థతను, మణిపూర్ పార్లమెంటు మాడీ మాసైపోతున్న సంఘటనపై ప్రభుత్వం నోరు విప్పకుండా చోద్యం చూస్తున్న విషయాన్ని ఖండించడమే కాకుండా అక్కడ కూకీ జాతి వారిపై జరుగుతున్న మరణ హోమాలే కాక, మహిళలపై అత్యాచారం చేయడమే కాక, నగ్నంగా అందరి ముందు ఊరేగించి నిర్దాక్షిణంగా వారిపై అత్యాచారం చేయడం జరిగింది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు పార్టీలు కట్టినట్టు కూడా చాలా మంది మణిపూర్ మార్గాన్ని ఖండిస్తూ ఉన్నారు. అదే విధంగా శ్రోతలు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇవాళ బాగా ఉపన్యాసాలు చేసే జాతీయ సూచిక పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ మణిపూర్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురులో ఎవరికైతే మీరు తీసుకున్నా ఎవరి పాపం తీసుకున్నా మొత్తం పట్టుకెళ్ళి బీజేపీ పాలన చేసేటువంటి రాజకీయం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మణిపూర్లో జరుగుతున్న దాడుల నిమిత్తమై మీడియా ముందుకు మాట్లాడడానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆడవారిపై జరుగుతున్న దాడులు చాలా భయంకరంగా, అక్కడ ఇప్పుడు మేహర్ బాబా గారు మనకు ముందు చెప్పారు, అటు రీతిగా చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. అలాగే కనీసం మీడియా మిత్రుల ద్వారా కూడా బయటకు రాకుండా, మే నెలలో నుంచి జరుగుతున్న దాన్ని ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండా అబ్జెక్షన్ పెట్టి చాలా ఇబ్బందిమైన ఉత్పత్తులు గురి చేస్తున్నారు. ఎందుకంటే మోడీ కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పరిపాలించే వారిలో సభ్యత్వంగా పరిపాలిస్తే మీకు కూడా మంచిదని మేము హెచ్చరిస్తున్నామండి. స్త్రీలకు చాలా అవమానకరమైంది. ఎందుకంటే భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా కొలుస్తారు, అలాంటి స్త్రీ జాతిని చాలా అవమానపరుస్తున్నారు. నగ్నంతో నడిపిస్తూ వీధి వీధికి తిప్పుతూ చాలా భయంకరమైన దాడులకు గురి చేస్తుంది స్త్రీ సమాజాన్ని. అలాగే మీరు ఎందుకంటే స్త్రీమూర్తిని మీరు ఒక తల్లి కొడుపునే పుట్టారు, అది దృష్టిలో పెట్టుకోండి. మోడీ గారు, అమితాబ్ గారు, మీరు దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న దాడుల నిమిత్తం మీరు స్పందించాలని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కూడా స్పందించి ఈ దాడుల నిమిత్తం కళ్ళు తెరుచుకొని స్త్రీ జాతికి జరుగుతున్న అవమానాన్ని మీ తల్లిగా మీ చెల్లిగా మీ అక్క భావించాలని విన్నవించుకుంటున్నాను. రాజమండ్రి నగరంలో మణిపూర్లో జరుగుతున్న సంఘటనలపై, దాంట్లో మరీ ముఖ్యంగా స్త్రీలపై జరిగిన సంఘటనని ప్రత్యేకించుకొని రాజమండ్రి నగరంలోని అన్ని సంఘాలలో కులాలకు అతీతంగా, అలాగే పార్టీలకు అతీతంగా, స్వచ్ఛంద సేవ సంస్థల సంఘాలకు అతీతంగా ర్యాలీని కండక్ట్ చేయడం జరిగిందండి. మణిపూర్లో ఏదైతే స్త్రీని నగ్నంగా ప్రదర్శించి ప్రతి అంగంలో చాలా దారుణంగా చేతులు పట్టుకొని మరీ చూపించి ప్రదర్శన చేయడం అన్నది భారతదేశ చరిత్రను సిగ్గుపడాల్సిన విషయం. ఈ మాటని దీనికి సంబంధించి ర్యాలీ పెట్టే రోజు వస్తుందని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యంగా మేము బాధాకరంగా ఉంది ఈ విషయం. ఒక స్త్రీని మన భారతదేశంలో లక్ష్మీదేవి గాను, పార్వతీదేవి గాను, సీతామాతగాను,
కాళికాదేవి గాను కనకదుర్గ గాను మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ రోజు మనం భరతమాత అని పిలిచే ఈ భారతదేశంలో అదే స్త్రీ మూర్తిని నగ్నంగా పైశాచికంగా నగ్నంగా విరగవేగినట్టు చూపించడం చాలా అమానుషం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపాలి, కఠిన చర్య చేసుకోవాలి. అంతేకాకుండా మణిపూర్లో అల్లర్లు, ఎంతోమంది కుటుంబాలు రోడ్డు విడిచి ఆ ప్రదేశాలను విడిచి కూడా పారిపోతున్నారు. అల్లర్లు మోకలు అయితే ఇల్లును తగలబెట్టి పసికందులు ఉన్నారా ముసలివాళ్ళు ఉన్నారా అని కనీసం మనసులో ఉన్న మానవత్వాన్ని చంపేసుకొని పురోరుమగారుల కంటే చాలా దారుణంగా చేయడం అన్నది చాలా అమానుషం. దీన్ని ఖండిస్తున్నాం. రాజమండ్రి జేసీఐ అంటే హిందూ ముస్లిం క్రైస్తవ బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కలుపుకొని ఏకకంఠంతో ఈరోజు ఏకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము ప్రభుత్వానికి వినవించాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపై రేపు కనుక పార్లమెంట్లో వీటిపై ఏ చర్య జరిగినా యూసీసీ విషయం కూడా చెప్తున్నానండి, మణిపూర్లోనే సమానత్వం జరిగే విషయాల్ని అరాచకాలని కట్టడం చేయలేని కేంద్ర ప్రభుత్వం, దానిపై మాట్లాడని కేంద్ర ప్రభుత్వం, 79 రోజుల తర్వాత నోరు విప్పిన కేంద్ర ప్రభుత్వం ఇంకా యూసీసీ విషయంలో ఏం చేయగలుగుతుంది? యూనిటీ అండ్ డైవర్సిటీ గల గొప్ప దేశం ఇవ్వాలి. అక్కాభావ అని ఆప్యాయతలో ప్రేమతో వెలిగే గొప్ప దేశం అండి. ఈ గొప్ప దేశం ఎప్పుడూ శాంతిగా ఉండాలని, గొప్పగా ఉండాలని, చదువు సంస్కృతి అలాగే అభివృద్ధి దిశగా సాగాలి తప్ప ఇలా మరణహోమంగా మారకూడదని ఆశిస్తూ మేము ఈరోజు ఈ ర్యాలీని, శాంతియుత ర్యాలీని చేపట్టామండి. రాజమండ్రి ప్రశాంతమైన ఆధ్యాత్మిక చారిత్రక సంస్కృతి నగరంలో నేడు అసాంఘిక శక్తులు అత్యంత దారుణంగా విజృంభించడానికి టీడీపీకి చెందిన కొంతమంది నాయకులే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్కని భరత్రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నగరంలోని తిలక్ రోడ్ను గౌతమ్ యూరాలజీ హాస్పిటల్ రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలు కొంతమంది నగరంలో అలజడులు కారణమని ఆరోపించారు. రౌడీలు, గూండాలు, బ్లేడ్ బ్యాచ్లను వారే పెంచి పోషిస్తున్నారని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. అసాంఘిక శక్తులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయాన్ని తిలక రోడ్లోని మా హాస్పిటల్ ప్రాంగణంలో రేపు ఉదయం ప్రారంభిస్తాం. దీనికి ముఖ్య అతిథులుగా పార్టీ అధ్యక్షులు జగ్గంపూడి రాజా గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారు అండ్ రాష్ట్ర బీసీ జీఏసీ నాయకులు మార్గా నాగేశ్వరరావు గారు పాల్గొంటారు. నేను రాజకీయాలు నాకు కొత్తప్పటి వరకు వైద్యంలో ఉన్నాను. గత 20 ఏళ్ళుగా మాది జన్మస్థలం మొగుల్తూరు. 20 ఏళ్ళు పైనుంచి కూడా రాజమండ్రిలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను పల్మనాలజిస్ట్గా. ఇదివరకు ఇక్కడ తిలక్ రోడ్లోనే మా హాస్పిటల్లో చేసేవాళ్ళం. ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రిగా అత్యాధునిక ఆసుపత్రిని దేవాంచర్లో నిర్మించి ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందిద్దామనే సంకల్పంతో దేవాంచర్లో 100-బెడెడ్ కార్పొరేట్ హాస్పిటల్ కట్టాం. ఇందులో గ్రూప్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. కార్డియాలజీ, పల్మనాలజీ, సిటీ సర్జరీకి సంబంధించిన 3 బ్రాంచ్కి సంబంధించిన వైద్య నిపుణులు అందరూ ఉన్నారు. రాజకీయాల్లోకి నేను రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో ఒక డాక్టరు రాజకీయాల్లోకి వస్తే ఎంత మేలు జరుగుతుంది ప్రజలకనే చూసాం. అదే స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి ప్రదాత అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పార్లమెంటు సభ్యులు భరత్రామ్ గారు అండ్ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాజమండ్రిలో కొంత పార్టీలో కొంత సమన్వయం కొరవడింది, కొన్ని గ్రూపులుగా ఉన్నారు, మీరు అందరినీ సమన్వయపరచాలి, ఇదే మీకేమున్న ఏకైక లక్ష్యమని పంపించారు. డెఫినెట్గా నేను అందరినీ సమన్వయపరిచి అందరినీ కలుపుకొని పార్టీ కార్యకర్తల్లో రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి సమరోత్సాహంతో కృషి చేస్తానని చెప్పి ఆ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. వీటిని మరింత ప్రచారం కల్పించడం యొక్క మనలో ఉన్న మన బాధ్యత, మన కార్యకర్తలకి, మా పార్టీకి సభ్యులందరి బాధ్యత. అదేవిధంగా ఇంకా అర్హులైన వారందరికీ కూడా ఇంకా ఈ పథకాలు అందిన వారికి వారిని చేర్చి ఈ పథకాలు అందేటట్టుగా చేసే బాధ్యత కూడా నాపై ఉంది. చేనేత పితామహులు, మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ప్రగౌడ కోటయ్య గారి 108వ జయంతి మహోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక
తుమ్మలావా శ్రీ భావన ఋషివారి ఆలయ ప్రాంగణంలో పద్మశాలి భవన్లో గ్రేటర్ రాజమహేంద్రవరం నగర పీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దేవాంగ పద్మశాలి, కర్ణభక్త పట్టుశాలి, కరికాల భక్త మొదలగు చేనేత కులాలు ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి పట్టణ శాఖ కార్యదర్శులు పుచ్చల రామకృష్ణ స్వాగతం పలకగా నగర ప్రెసిడెంట్ ఇమ్మంది మోహన్ రావు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కెకే సంజీవరావు, జామిశెట్టి గాంధీ, ఎర్రమోతు ధర్మరాజు, చిందం రాధాకిషన్, కోటంశెట్టి కుమార్లతో పాటు పలువురు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు పాల్గొని కీర్తి శశులు ప్రఘాడ కోటయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఏడు ప్రఘాడ కోటయ్య జయంతి వర్ధంతిలను ఘనంగా నిర్వహిస్తూ చిదం రాధాకిషన్ పూలమాలలతో సత్కరించారు. అటువంటి వ్యక్తులు ఇవాళ సమాజంలో చాలా అరుదుగా ఉన్నారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎవరి స్వార్థాలు చూసుకుంటారు తప్ప చేనేత పరిశ్రమ గురించి పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరో లేరు. అయితే మనం ఇక్కడ రాజమండ్రిలోనే కాకుండా మన రాష్ట్రం మొత్తం మీద ఈ చేనేతకి న్యాయం జరపాలనేటటువంటి సంకల్పంతో మన సంఘాలు ఉన్నాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేతుల మీద ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, అందులో మనం గౌరవించుకుంటే భయ భయపడే దీనికి నాకు ఒక 22 దండాలు ఉన్నాయి. తర్వాత ఈ మొన్నోళ్ళు అమ్మాయినే వీడ పాటలుగా చేసుకోవడం ఆ రోజు నుంచి కూడా బావగారి పిల్లలు తప్ప పేరు పెట్టిన వాళ్ళు మాత్రం మానేస్తున్నాను. బావగారు ఏ కార్యక్రమం పెట్టుకున్నారు చూడండి, ఊరు పట్టండారు అప్పవాళ్ళు ఎక్కడ పట్టండి ఏ పరంగా చేయాలి సమర్థం ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమం చేయాలని బావగారు అభినందిస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలం గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అధికంగా ప్రవహించే అవకాశం ఉన్నందున నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు సూచించారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో నల్లా ఛానెల్ కు అనుసంధానమైన ఎన్ఆర్సీపీని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లా ఛానల్ను పరిశీలించి మోటార్లు, నీటి ప్రవాహం తదితర అంశాలపై సూచనలు చేయడం జరిగిందన్నారు. వర్షాల సమయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కారణంగా నల్లా ఛానెల్, ఎన్ఆర్సీపీ ఎగ్జిట్ పాయింట్లు సక్రమంగా పనిచేయాలన్నారు. అవి సక్రమంగా పనిచేయకపోతే తుమ్మలోవా, సీతంపేట, మ్లైగొయ్, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందన్నారు. గోదావరి పోటు ఎత్తుతుంది. ఇలాంటి సమయంలో రాజమహేంద్రవరంలోని డ్రైనేజ్ వ్యవస్థకు ఇబ్బంది కలిగించడానికి ఎగ్జిట్ పాయింట్స్ ప్రధానం నల్లా ఛానల్, ఎన్ఆర్సీ, ఈ తుమ్మలోవ కానీ, మువ్వలగొయ్య కానీ, సీతంపేట కానీ. మొన్న నల్లా ఛానల్ దగ్గరికి టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా వెళ్ళడం, అధికారులకి అన్ని మోటార్లు రన్నింగ్లో ఉన్నాయా లేదా, జాగ్రత్తలు ఏదైతే తీసుకోవాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా వారితో చర్చించి రావడం జరిగింది. అక్కడి కనెక్టింగ్ ఎన్ఆర్సీ ఉంది కాబట్టి ఎన్ఆర్సీ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఏఈ గారితో చర్చించాం. మా వరకు తెలిసిన సమస్యలన్నీ ఆయన దృష్టిలో ఉంచితే అవి ఎలా పరిష్కరించాలో, ఆ వర్క్స్ ఎలా చేయాలనే దాని మీద ఆయన కూడా మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏబీ నాగేశ్వరరావు పార్క్ అన్నది ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఎప్పుడు కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటా ఉంటాం. వర్షాకాలం రోజున దానికి ఇన్లెట్ గేట్ ఒకటి ఉంటుంది, అది సరైన సమయంలో తీయకపోతే తుమ్మలో అంతా కూడా నీటి మునిగే పరిస్థితులు ఉంటాయి. సరైన సమయంలో తీస్తే అదంతా కూడా వాటర్ అరగంటలో క్లియర్ అవుతుంది. మరలా వర్షం తగ్గిన తర్వాత ఎగ్జిట్ నుంచి ఆ నీళ్ళంతా కూడా బయటకు పంపించుకునే పరిస్థితి. దాన్ని కూడా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే వర్షాలు పెరుగుతాయి రాబోయే రోజుల్లో అన్నది కూడా అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికప్పుడు మనకు అలర్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ గ్రామ వాలంటీర్ల ద్వారా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ వీది వెంకటరెడ్డి బాబు అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలు వాళ్ల పార్టీ వారికి అందించేవారన్నారు. నేడు గడప వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని తోట తెలిపారు. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన బోడీపాలెం వంతన ప్రక్కనే మరో వంతన నిర్మించడానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ తోట హామీ ఇచ్చారు. అనంతరం దరఖాస్తుదారులకు ధృవపత్రాలు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ విధంగా ఈ ప్రజలకి మేలు చేస్తాడనేటువంటిది ఒక్కసారి గతానికి ఇప్పటికీ ఒకసారి మీరు వ్యత్యాసాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధమైన పరిస్థితులు ఉండి ఈరోజు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజుని కూడా ఆ వాగ్దానాలు పట్టించుకోకుండా 2014లో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 2019 వరకు కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ రకంగా నెరవేర్చారనేటువంటి నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఆ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నారనేటువంటి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి గర్భిణీ గర్భంలో పడ్డటువంటి బిడ్డ చాలా చాలా ఇష్టమైంది. మంచి డేరింగ్ ధైర్యం, ధైర్యం అంటే నోరించి దెబ్బలాడతాం ధైర్యం కాదు. ఎంత లంక గ్రామంలో ఎంత ఫ్లోటింగ్ లో కూడా వచ్చి నేనున్నానని చెప్పేసి ఆయనతో పాటు మేము కూడా తిరిగాం. ఈ నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎనలేని ప్రేమ ఈ లంక గ్రామాలంటే నేను చూశాను. మరి మరి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి గారిని ఎక్కువగా పొగడకూడదు. ఎందుకు పొగడకూడదు అంటే ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, సుఖంగా ఉంటే నా దగ్గర మీరు రావక్కలదు. ఏ కష్టం వచ్చినా ఏ టైం అయినా సరే ఎనీ టైము తలుపు కొట్టండి, నేను ఎమ్మెల్యే ఆదుకుంటానని చెప్పేసి అలాంటి ఉదాహరణలు చాలా చూసాం. మరి ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి మన నియోజకవర్గంలో 3 టర్మ్లుగా ఒకే వ్యక్తిని మనం ఎంచుకుంటున్నాం, ఒకే పార్టీ వ్యక్తి. మరి కష్టాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంతవరకు స్పందిస్తారో మీకే తెలిసి మేము చెప్పక్కలదు. మరి ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఆలోచించి మంచి నాయకుని అప్పచెప్పాడు. మన అందరూ అదృష్టవంతుడు, మన నియోజకవర్గం అంతా అదృష్టవంతుడు. మరి ఇంత కష్టకాలంలో కూడా ఎన్నో సంవత్సరాల బట్టి ఈ గోతులు కప్పడతానికి ఎవరితరం కాకపోయింది. ఈయన డైరీగా వచ్చి ఒక్క మొదలెడితే వర్షం వచ్చింది మళ్ళీ ఆగిపోతేమో అనుకున్నాం. ఈ దక్షిణాని గడ్డ గోతులు ఉన్నాయి వీధి వర్లంకి చెడుగా, ఎప్పటి నుంచి ఎవరి వల్ల అవ్వట్లేదు, మొదలెడితే చూసా వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆయన సాధించాడు. నిజంగా చెప్పాలంటే ఆ పని పూర్తయి. మరి ఎంత ఉదాహరణ ఏం కావాలి మీకు? మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ సురక్షా కార్యక్రమం అంటే ఇంకా ఎవరన్నా మన జగన్ గారు ఆలోచించి ఒక 10 గ్రూపుల కింద ఉండేది. అలాంటిది మన తోట త్రిమూర్తులు గారు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ 100కి 100 మంది ఏక తోటగా మన తోట త్రిమూర్తులు గారు అడుగు జాడలో నెత్తినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాయకులు ఎంతో మంది ఉంటారు, ఎంతమంది ఉన్నా మన తోట త్రిమూర్తులు గారికి ఎవరో సాటి రారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ పని మీద వెళ్ళినా మన నియోజకవర్గం నుంచి కాదు, జిల్లా స్థాయి నుంచి కాదు, రాష్ట్ర లెవెల్ నుంచి ఎంతో మంది మన తోట త్రిమూర్తులు గారి దగ్గరికి ఎన్నో పనుల మీద వస్తూ ఉంటారు. ఏ పని మీద వచ్చినా వాళ్ళని ఎదురుకుండా నించోబెట్టి ఫోన్ చేసి ఏకైక వ్యక్తి ఎవరంటే మన తోట త్రిమూర్తులు గారని చాలా గౌరవంగా చెప్పుకుంటున్నది. ఎందుకంటే అలాంటి నాయకత్వంలో కింద మనం పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. మీరు ఒకటే ఆలోచించండి, మన కేదార్లంక పంచాయతీ వీధి వాళ్ళంక ఎస్సీపేట గొయ్యోటి ఉండేది మనకి, మీ అందరికీ తెలుసో తెలియదో కానీ. ఎందుకంటే 62 సెంట్లు భూమి అది, అది గత 100 సంవత్సరాలు మట్టి ఆ గొయ్య ఉంది. ఆ గొయ్య మన ఎస్సీపేట నైరుతి మూలం ఉండటం వల్ల
మనకి జనాలందరూ కలయికలాగా చాలా ఇబ్బందిగా ఉండేది. గత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎంతో మంది నాయకులు వచ్చారు. మన నందబాటు అది చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఉంది జోగేశ్వరరావు గారు ఉన్నారు. గత మూడు విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలపై దశలవారీ ఉద్యమంలో భాగంగా జగ్గంపేట డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర జిల్లా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ ఉద్యమంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ధర్నాను డివిజన్ పరిధిలోని ఉద్యోగులు జగ్గంపేట డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ రత్నాలరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో అనేక మార్లు ప్రభుత్వానికి సంస్థకు విన్నవించడం జరిగిందని సానుకూల స్పందన లేకపోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జగ్గంపేట డివిజన్ జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, జూనియర్ లైన్మెన్లకు పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లతో దశలవారీ ఉద్యమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ యొక్క విద్యుత్ సంస్థలో గత కొంతకాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా పరిష్కరింపబడని సమస్యలు చాలా ఈ డిమాండ్స్ రూపంలో మేము మేనేజ్మెంట్ వారికి చాలా సందర్భాల్లో మేము తెలియజేయడం జరిగింది. సానుకూలంగా స్పందన వస్తుందని ఆశించాము. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి దాఖలాలు అయితే జేఏసీకి సందర్భం కనిపించలేదు. ఏదైతే రాష్ట్ర జేఏసీ యొక్క నిర్ణయం మేరకు జిల్లా జేఏసీకి అందిన సమాచారం మేరకు వారి యొక్క ఆదేశాల ప్రకారం మన యొక్క కార్మిక ఉద్యోగుల డిమాండ్స్ అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ యొక్క ఉద్యమాన్ని దశల వారీగా ఈ కార్యక్రమాలని 10వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. అదే 27 ఈవేళ మొదలుకొని రేపు లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ జరుగుతుంది. అలాగే జూలై 31 స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 2 నుండి 3 వరకు రిలే నిరాహార దీక్షలు సర్కిల్ ఆఫీస్ దగ్గర జిల్లా జేఏసీ తరఫున ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. అలాగే 4, 5 మరియు 7వ తారీఖున వర్క్ టు రూల్ పాటించడం. నా పేరు మురళీకృష్ణ, జగ్గంపేట డివిజన్ జేఏసీ చైర్మన్ని. మాకు ఏదైతే సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ 10 సమస్యల మీద తపతపాలుగా మేనేజ్మెంట్కి అలాగే గవర్నమెంట్కి కూడా మా స్టేట్ నాయకులు తపతపాలుగా ఇవ్వడం జరుగుతుంది. కానీ మేనేజ్మెంటు సత్సారం చేస్తూ కాలం గడిపేస్తుంది. కానీ ఎన్నిసార్లు తిరిగినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందువలన ఇంకా చేసేది ఏమీ లేక ఏదోటి ధర్నాలో స్ట్రైక్ చేస్తేనే కానీ మా సమస్యలు తీరేలా లేదు. అందుచేత మా రాష్ట్ర జేఏసీ వాళ్ళు 20 జూలై 2023 మేనేజ్మెంట్కి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము స్టేట్ జేఏసీ వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారో ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా ఈవేళ 27, 28 లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఆల్ డివిజన్ ఆఫీసుల ముందు, సర్కిల్ ఆఫీస్ ముందు, అలాగే జనరల్ స్టేషన్ ముందు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో మరోసారి షాక్ తగిలింది. జగ్గంపేట మండలం రామవరం గ్రామ మాజీ సర్పంచ్ మండపాక నాగమణి భర్త వెంకటాచలం, ఆయన అనుచరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ల సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం గజమాలతో నెహ్రూ నవీన్ సత్కరించిన మండపాక చిన్ని ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. చిన్న మాట్లాడుతూ గతంలో నెహ్రూ గారితో పనిచేసేవారని, కొన్ని కారణాల వల్ల ఆయనకు దూరం అవ్వటం జరిగిందని, పనిచేసే వ్యక్తి నెహ్రూ లాంటి వ్యక్తి నాయకత్వంలో మళ్లీ పనిచేయడానికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, జంపన సీతారామచంద్రం వర్మ, నీలం శ్రీను, అనుకూల శ్రీకాంత్, మండపక్క అప్పనదొర, రాపర్తి సీతారామయ్య, బోండా రాజేష్, మండపక్క వెంకటేశ్వరరావు, దాట్ల రమేష్, దాట్ల సుబ్బారాజ్, మండపక్క శ్రీబాబు, మండపక్క పాపారావు, అడబాల సూరిబాబు, అడబాల సత్యనారాయణ, మండపక్క పెద్ద తదితరులు పాల్గొన్నారు. మేము మా కుటుంబం అంతా మూడు వందల మంది మా బాబాయ్ గారితో ఉన్నారు. మేమే బయటకు వెళ్ళాం ఈరోజు తెలుసుకుని. మళ్ళీ మా బాబాయ్ గారి దగ్గరికి వస్తాం. మళ్ళీ మా బాబాయ్ గారికి ఈ రామారంలో మంచి మెజార్టీ ఇప్పించి మంచి నాయకుడు. ఇటువంటి నాయకుడు వెతుకుంటే ఏమి భయం పని అవ్వో. ఇటువంటి నాయకుడు వెతుకుని బాధపడ్డాం. వెళ్ళి మళ్ళీ మా గుడికి మేము వచ్చాం. చాలా సంతోషం. ఈరోజు రామవరం గ్రామంలో మాజీ సర్పంచ్ బాబు రజా మన్నాలతో ఉన్నటువంటి మండపాక చిన్నగారు, అలాగే మండపాక బాబ్జీ గారు, అల్రెడ్డి రంగాజీ గారు, మండపాక శివ, మండపల్లి శివాజీ, మండపాక అయ్యప్ప, మరి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గ్రామంలో ఒక మంచి పట్టు ఉన్నటువంటి నాయకులు, మంచి కుటుంబం, మరి ఎప్పటి నుంచో కూడా ఈ గ్రామంలో మరి ఇటు రాజకీయంగా అటు సేవా నిరతో పనిచేసినటువంటి కుటుంబం. ఈ కుటుంబం ఇప్పుడు కూడా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీకి చెందిన కొందరు రౌడీలు, గూండాలు బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తున్నారు. నగరానికి గత వైభవం వైసీపీతోనే సాధ్యం. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. చేనేత పితామహుల ప్రకట కోటయ్య, 108 జయంతి. వర్షాకాలం గోదావరి నీరు పోటెత్తే సమయం, అప్రమత్తంగా ఉండాలి. నల్లా ఛానల్, ఎన్ఆర్సీపీ ఎగ్జిట్ పాయింట్ సక్రమంగా పనిచేసేలా చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో మరోసారి షాక్ తగిలింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్.